శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనధ్యాయసర వజ్ఞం ఉపశాంతయ్ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 9, 18, 27 ఇవి కుజుడికి సంబంధించిన సంఖ్యలు. మరి దీంట్లో మనం గమనించినట్టయితే 18 అనేది 1, 8 శని, మరి 27 అంటే 2 చంద్రుడు, 7 కేతు. ఈ యొక్క సంఖ్యలతో ఆవిర్భవించినటువంటి నెంబర్లు 9, 18, 27. మరి ఈ 9, 18, 27లో పుట్టిన వారు ఎవరైనా, మరియు 2019 జూన్ మంత్ 6వ నెలలో వీళ్ళకు ఆ నెల ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం. మెయిన్గా ఇక్కడ ఈ యొక్క జూన్ మంత్లో, ఇక్కడ ఈ 2019 జూన్ మంత్లో 9, 18, 27 జన్మించిన వారికి కొంత నష్టం, అంటే కొంత స్వల్పంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఎక్కువగా నిందారోగ పరంలో కూడా ఈ నెలలో ఎక్కువగా వచ్చి పడతాయి. మీరు మంచి సహాయం చేసిన ఎవరికైనా ఇప్పుడు శత్రువుగానే ఉంటారు, శత్రువులు ఎక్కువైపోతారు ఈ నెలలో, ఈ జూన్ నెలలో. ఆ తర్వాత పెట్టుబడి వ్యాపారాలన్నీ కూడా లాస్ అయిపోతాయి. అదేవిధంగా మీరు ఏదైతే అనుకుంటారో అది ఆ నెలలో రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక వ్యాపారం చేసినా కూడా ఆ వ్యాపారం నత్తనడకగా సాగడం, ఒక ల్యాండ్కు సంబంధించింది ఏదైనా కొనుక్కున్నా కూడా ఆ ల్యాండ్ అనేది కూడా మీకు అంతగా కలిసి రాకపోవడం, లిటిగేషన్స్ ఉండడం, దానిలో నష్టపోవడం, తర్వాత ఇచ్చిన డబ్బులు రిటర్న్స్ అయిపోవడం, లేదంటే ఇచ్చిన డబ్బులు అడ్డే వెళ్ళిపోవడం, ఈ విధంగా జరుగుతుంది. తర్వాత ఉద్యోగం కోసం కూడా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా అవి చేతికి అందవు. మళ్ళీ ఈ విధంగా కొంత నష్టాన్ని ఇచ్చే అవకాశం ఈ జూన్ మంత్లో ఈ 9, 18, 27 జన్మించిన వరకు ఉంటుంది. దీన్ని మనం సరైన సంఖ్యా పద్ధతిలో కనుక మన పేరు అక్షరబలాన్ని పెంచుకొని, ఈ యొక్క న్యూమరాలజీకి సంబంధించిన రెమెడీస్ తీసుకొని, ఈ యొక్క ఆస్ట్రాలజీకి సంబంధించిన రెమెడీస్ తీసుకొని, అంటే ఈ యొక్క 9, 18, 27 పుట్టినవారు ఎక్కువగా విఘ్నేశ్వరుణ్ణి శివారాధన చేయడం ద్వారా వీళ్ళకు మంచి ప్రయోజనాలు ఉంటుంది. ఈ నెలలో మీరు 9 మంగళవారాలు, వాస్తవానికి ఏంటంటే ఈ నెల నుంచే మీరు స్టార్ట్ చేయాలి. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపారాధన చేయండి. 9 చైన్ దేవకుండా ప్రతి వారం, మొదటి వారం, సెకండ్ వారం, థర్డ్, ఇట్లా లైన్గా చేయాలి. ఎక్కడ ఏ వారం కూడా ఆపకూడదు. ఇలా 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంట్లో పటానికి, లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో మీరు దీపారాధన చేయడం ద్వారా మంచి యోగం అనేది కూడా కలుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీ పేరు గురించి కానీ, మీ పిల్లల పేర్ల గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోగలిగితే మాత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తాను. అదేవిధంగా ఎప్పుడైనా కూడా నేను ఒకటే చెప్తున్నా అండి, మీకు బాగుపడే రోజులు వచ్చినప్పుడు తప్పకుండా నన్ను కలుస్తారు. అది ఆ దైవము ఇచ్చిన తీర్పుగా నేను భావిస్తాను. ఎందుకంటే చాలామంది అన్ని మూమెంట్ దగ్గరకు వచ్చిన తర్వాతనే నా దగ్గరకు వస్తున్నారు. ఇది మీకు ఈ విధంగా జరుగుతుంది, దగ్గరలో ఉంటుంది వాళ్ళ వ్యవహారం అంతా కూడా. అది భగవంతుడు కల్పించాడా, అది మరి నేను కల్పించానా, అది వాళ్ళ అదృష్టమా, ఆ భగవంతుడి కనుక. కాబట్టి మీ పేరును సరైన సంఖ్యాబలం మార్చుకోండి, మీరు అదృష్టవంతులు అవుతారనుకుంటా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.